రాజకీయాలలో దౌర్జన్యం బెదిరింపు తప్పుడు కేసులు ఇవి జగన్ చేశాడు అనినే అతను దించమని జనం దగ్గరికి వెళ్తే దించారు అదే పని మనము చేస్తామంటే కరెక్టేనా తాడిపత్రిలో ఇప్పుడు జరుగుతున్నది అదే ఎమ్మెల్యేకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సంబంధించి రానీయకుండా చేస్తుంటాం ఇంటికి కూడా రానియకుండా చేస్తుంటాం కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే పెద్దారెడ్డి ఆయన కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి మీద ఎలాంటి కఠిన చర్యలు వద్దని వాళ్ళ మీద నమోదు చేసిన కేసుల్లో పూర్తి వివరాలను తాముంచమని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ నవంబర్ పదకొండవ తారీఖుకి వాయిదా వేసింది అంటే ఓ రకంగా ముందస్తు బెయిల్ అంటే ఇప్పుడు ఎవడు అధికారంలో వస్తారో వాళ్ళేమో అప్పటిదాకా నీతులు చెప్తారు మేము కక్ష సాధింపులకు పాల్పడమని అధికారంలోకి రాగానే కక్ష సాధింపులు పాల్పడతారు వేరే వాళ్ళు పవర్లో వేరే వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాతన అంటే మనం పవర్లోకి వచ్చినప్పుడే నీతులు చెప్తాం మనం పవర్లో దిగిపోయినటువంటి సందర్భంలోనేమో ఫేస్ చేస్తుంటాం అంటే మనం ఏం చేయలేదు అని చెప్తుంటాం పవర్లోకి రాగానే నీతులు పక్కన పెట్టి ఎవరు దౌర్జన్యాలు వాళ్ళు చేసుకుంటారు అదే నడుస్తుంది ప్రస్తుతం